फ्रेंड्स वेलकम टू अवर चैनल एसकॉम एग्जाम्स लाइब्रेरी नेन मी नागमिंद्र फ्रेंड्स मुझे एवरते मैं वीडियो चूसो वालू मैं चैनल सब्सक्राइब चुस्को अलगे नचते लाइक चाहिए शेयर चाहिए कमेंट चाहिए फ्रेंड्स इंका मन संबंधी एग्जाम आरो तेदी एमचाई वाट संबंधी आलरे वीडियो चैसा ट्वेल्व क्वेश्चन अच्छे मन तेजे मल्ल कोई क्वेश्चन उवशन एमचाई वाट संबंधी आंसर्स విత్ ఎక్స్ప్లనేషన్ కూడా ఇక్కడ వీడియో చేస్తానండి. సో మన ఎగ్జామ్స్ మీ ఎగ్జామ్ ఏ రోజు ఉంటుందో ఆ రోజు ఏమేమి దొరుకు అటు ఎస్జిటి కానీ ఎస్ఏ కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ తెలుగు సంబంధించి క్వశ్చన్ ఎక్స్ప్లనేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. నువ్వు ఎంత చదివావు అనేది ముఖ్యం కాదు కానీ ఎంత ప్రజెంటేషన్ చేశావు ఎగ్జామ్ టైంలోనే ముఖ్యం. సో క్వశ్చనింగ్ ఏ విధంగా ఉంది వాటి సమాధానం ఎలా అనేది ఇక్కడ ఒకసారి చూసుకుందామండి. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాగే ఎవరైనా వీడియో చూసే వాళ్ళందరూ కూడా మీకు సంబంధించి ఆయా డేట్స్లో ఎగ్జామ్స్ అయిపోయి ఉంటే మన ఇదే ఎస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పైనే మన టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది. అక్కడికి వచ్చి ఎవరైనా సార్ పలానా క్వశ్చన్స్ వచ్చాయి వాటికి సంబంధించి ఆన్సర్ చెప్పండి కూడా మీరు చెప్తే నాకు ఇంకొన్ని క్వశ్చన్స్ కూడా యాడ్ అయ్యి మంచిగా వీడియో చేసేకి అవకాశం ఉంటుందండి. సో మీకున్న అంటే ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్స్ ఏమైనా కింద ఉంటే కామెంట్ చేసేయండి వాటికి సంబంధించి కూడా ఆన్సర్ చెప్తానండి. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చిన క్వశ్చన్ ఏమంటే పిత్రాజ్ఞ అనేది ఏ సంధి అని అడిగాడంట అండి. పిత్రాజ్ఞ అనేది ఏ సంధి అని అడిగాడంట. సో ఇక్కడ పిత్రాజ్ఞ అనేది మనకు ఏ సంధి అవుతుందంటే ఇక్కడ దాన్ని ఒకసారి విడదీసుకుంటే పితృ ప్లస్ ఆజ్ఞ అండి. పితృ ప్లస్ ఆజ్ఞ ఈజ్ ఈక్వల్స్ టు పిత్రాజ్ఞ అవుతుంది. ఇది మనకు ఏ సంధి అవుతుందంటే యనాదేశ సంధి అవుతుందండి. ఏ సంధి అవుతుందంటే యనాదేశ సంధి అవుతుంది. సో ఇక్కడ మనకు సూత్రం ఏముంటుందంటే యనాదేశ సంధిలో ఈ ఊ రూలకు అసవర్ణాచులు పరమైనప్పుడు క్రమంగా ఎవరులు అనేవి ఆదేశమగును అని ఉంటుందండి. సో ఇక్కడ ఈ ఊ రూలకు అన్నాడు. సో ఇక్కడ ఏముంది మనకు పితృ అన్నప్పుడు దాన్ని ఒకసారి విడదీసుకుంటే త్రూను ఇత్తు ప్లస్ రూ ఇత్తు ప్లస్ రూ. సో ఈ ఇక్కడ రూ వచ్చింది దీనికి సంబంధించి వాడు అసవర్ణాచు అన్నాడు. సో అసవర్ణాచు అంటే ఇక్కడ రూకు రూ రాకుండా అచ్చులలో ఏదైనా రావచ్చు అండి. అలా వచ్చినప్పుడు ఏం రావాలన్నా అంటే రావాలని చెప్పాడు. సో రా వచ్చింది కాబట్టి దట్స్ వన్ ఈజ్ ద యనాదేశ సంధి అండి. తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ చూపెన్ ప్లస్ టెక్కులు అని అడిగాడంట. చూపెన్ ప్లస్ టెక్కులు చూపెన్ టెక్కులు అవుతుందండి. ఇది వచ్చేసి సరళాదేశ సంధి అవుతుంది. సో దిస్ వన్ ఈజ్ ద సరళాదేశ సంధి. తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి కురుక్షేత్రం తర్వాత అశ్వమేధ యాగాన్ని జరిపించాలని చెప్పినది ఎవరు అండి. సో ఇక్కడ ఈ కురుక్షేత్రము ఆ తర్వాత మనకు ఈ కంటెంట్ అంటే ఈ విశేషం ఎక్కడుందంటే మనకు ఈ సందర్భము మనం చూస్తే మనకు అతిథి మర్యాద అనే పాఠ్యాంశం ఉందండి. ఏదండి అతిథి మర్యాద. సో ఈ అతిథి మర్యాద అనే పాఠ్యాంశాన్ని ఉషశ్రీ రాయడం జరిగింది అంటే పురాణ పండ సూర్యప్రకాశ్ దగ్గర రాయడం జరిగింది. సో ఈ అతిథి మర్యాద అనే పాఠ్యాంశంలో ఈ సందర్భం రావడం జరుగుతుంది. సో ఇక్కడ అశ్వమేధ యాగం చేయాలని ఎవరు ఉపదేశించారంటే ధర్మరాజుకి సలహా ఇచ్చింది వచ్చేసి విద్వాంసులు. ధర్మరాజుకి సలహా ఇచ్చింది విద్వాంసులు. మరి ఆ అశ్వమేధ యాగాన్ని చేయాలి అని భావించింది ఎవరంటే ధర్మరాజు అండి. సో ఒకవేళ మీకు అక్కడ ఎగ్జామ్లో ఆప్షన్స్ కూడా ఇక్కడ పెట్టారు అర్జునుడు కృష్ణుడు అశ్వత్థామ ధర్మరాజు అని. సో ఇక్కడ మీరు ధర్మరాజు అనేది ఆప్షన్ ఉంటుంది కాబట్టి ధర్మరాజు ఇస్ ద కరెక్ట్ వన్ అండి. తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ పెన్నేటి పాట అనేది దేని యొక్క కన్నీటి గాథ అని ఇచ్చాడు అంటే ఇక్కడ రాయలసీమ తెలంగాణ కోస్తా అని ఇచ్చాడండి. సో ఇక్కడ రాయలసీమ అన్నప్పుడు ఇక్కడ మనకు ఈ పెన్నేటి పాట అనేది దేని యొక్క కన్నీటి గాథ అంటే రాయలసీమ అండి. ఏదంటే ఆన్సర్ రాయలసీమ. మరి ఈ పెన్నేటి పాట అనే పాఠ్యాంశాన్ని రాసింది ఎవరంటే విద్వాన్ విశ్వం. విద్వాన్ విశ్వం ఈయన పెన్నేటి పాట తర్వాత రాతలు గీతలు విలాసిని అనే రచనలు కూడా చేయడం జరిగింది. ఈయన రాయలసీమ సౌందర్యాన్ని అలాగే విషాదాన్ని సమంగా చిత్రించిన కవి ఎవరంటే మన విద్వాన్ విశ్వం గారండి. పెన్నేటి పాట తర్వాత రాతలు గీతలు విలాసిని అనే రచనలు కూడా చేయడం జరిగింది ఇది ఆయన సంబంధించి. తర్వాత నెక్స్ట్ వన్ చూస్తే ఇక్కడ మూర్ధము అనగా అర్థం ఏమిటి అడిగాడంట. సో ఇక్కడ మూర్ధము అంటే అర్థం వచ్చేసి ఉన్నతమైనది అని అర్థం వస్తుందండి. ఉన్నతమైనది తర్వాత ఇంకా అర్థం చెప్పుకుంటే నడితల అని కూడా అర్థం వస్తుందండి. సో అక్కడ మనకి ఎగ్జామ్లో ఉన్నతమైనది ఆప్షన్ ఉందంట. సో ఉన్నతమైనది ఆప్షన్ ఉంటే సో ఈ ఉన్నతమైనది అనేది దానికి సంబంధించి ఆన్సర్ అవుతుందండి. తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ లాటానుప్రాస అలంకారం యొక్క డెఫినేషన్ అడిగాడంట. సో ఇక్కడ లాటానుప్రాస అలంకారం యొక్క డెఫినేషన్ ఏమిటి అంటే
అర్థభేదం లేకపోయినా కూడా అర్థభేదం లేకపోయినా అర్థభేదం లేకపోయినా తాత్పర్య భేదం ఉండే హల్లుల జంట అనేది తాత్పర్య భేదం ఉండే హల్లుల జంట అనేది వెంట వెంటనే వస్తే అంటే పక్క పక్కనే వస్తే అంటే వ్యవధానం లేకుండా వస్తే దాన్ని ఏమంటారంటే లాటానుప్రాస అలంకారం అంటారండి సో ఇక్కడ అర్థభేదం లేకపోయినా కూడా ఏ భేదం ఉండాలంటే తాత్పర్య భేదం ఉంటే దాన్ని ఏంటంటే లాటానుప్రాస అలంకారం అంటారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అలంకారాలు ఎన్ని రకాలంటే మనకు రెండు రకాలండి ఫస్ట్ వన్ వచ్చేసి శబ్దాలంకారాలు తర్వాత అర్థాలంకారాలు ఈ శబ్దాలంకారాలు ఎన్ని రకాలంటే మళ్ళీ మూడు రకాలు ఒకటి వచ్చేసి అనుప్రాస అలంకారం రెండు వచ్చేసి యమకాలంకారం మూడు వచ్చేసి ముక్తిపదగ్రస్త అలంకారం మళ్ళీ ఈ అనుప్రాస అలంకారం అనేది ఎన్ని రకాలంటే నాలుగు రకాలు ఒకటి వృత్యానుప్రాస రెండు చేకానుప్రాస మూడు లాటానుప్రాస నాలుగు అంత్యానుప్రాస అండి సో ఇక్కడ మనకు లాటానుప్రాస నుంచి క్వశ్చన్ అయితే అడగడం జరిగింది ఇది దానికి సంబంధించి తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ బాలుడు పాటలు బాగా పాడుతాడు కానీ నాట్యం చేయడం రాదంట అండి సో బాలుడు పాటలు బాగా పాడుతాడు కానీ నాట్యం చేయడం రాదని క్వశ్చన్ ఇచ్చాడు ఇక్కడ మనకు కానీ అనేది రావడం జరిగింది అలాగే ఇక్కడ రెండు వాక్యాలను కలపడం జరిగింది అంటే రెండు సమ ప్రాధాన్యం గల వాక్యాలను ఏకవాక్యంగా ఏమంటారంటే సంయుక్త వాక్యం అంటారండి సో ఇక్కడ మనకు ఈ బాలుడు బాగా పాటలు బాగా పాడుతాడు కానీ నాట్యం చేయడం రాదు అనేది ఏ వాక్యం అవుతుందంటే మనకు అక్కడ ఆప్షన్స్లో సామాన్య వాక్యం సంశిష్ట వాక్యం సంయుక్త వాక్యం ఈ ఆప్షన్స్ ఉంటే అదండి మళ్ళీ చెప్తున్నాను సామాన్య సంశ్లిష్ట సంయుక్త వాక్యాలు ఈ ఆప్షన్స్ మాత్రం ఉంటే అప్పుడు దీనికి ఆన్సర్ ఏమవుతుందంటే సంయుక్త వాక్యము అనేది ఆన్సర్ అవుతుంది ఒకవేళ అక్కడ ఆప్షన్స్ మనకు అర్థాన్ని బట్టి తీసుకున్నప్పుడు వేరే వస్తుంది ఇక్కడ మనకు నిర్మాణాన్ని లేదా స్వరూపాన్ని బట్టి ఇక్కడ తీసుకుంటే ఇది ఏ వాక్యం అవుతుందంటే సంయుక్త వాక్యం అవుతుంది అందులోని ఇక్కడ కానీ అనేది రావడం జరిగింది మరీ కొద్దిగా డెప్త్గా వెళ్తే ఒకవేళ ఎవరికైనా అడిగితే ఈ సంయుక్త వాక్యంలో నాలుగు సంబంధాలు ఉంటాయి ఒకటి వచ్చేసి సంకలన సంబంధము తర్వాత వైరుధ్య సంబంధం తర్వాత వికల్ప సంబంధం తర్వాత కార్యాకరణ సంబంధము సో ఇక్కడ కానీ అనేది వచ్చింది కాబట్టి అది ఏ సంబంధం అవుతుందంటే వైరుధ్య సంబంధం అవుతుంది అదే సంకలన సంబంధం అంటే మరియు గాక రావాలి తర్వాత వికల్ప సంబంధం అంటే లేక లేదా లేకపోతే లేనిచో అనేది వస్తే వైకల్ప సంబంధం లేదా వికల్ప సంబంధం తర్వాత కార్యాకరణ సంబంధం అంటే కాబట్టి అనేది వస్తే అది కార్యాకరణ సంబంధం సో ఇక్కడ కానీ అనేది వచ్చింది కాబట్టి అది వైరుధ్య సంబంధం అవుతుంది సంయుక్త వాక్యంలో సంబంధంలో వచ్చేసి వైరుధ్య సంబంధం సో ఇది మనకు ఈ వాక్యం వచ్చేసి సంయుక్త వాక్యం అండి స్వరూపాన్ని లేదా నిర్మాణాన్ని ఆధారంగా తీసుకున్నప్పుడు తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ అరదము అనేది దేనికి వికృతి అని అడిగాడంట అండి సో అరదం అనేది దేనికి వికృతి అని అడిగాడంట సో ఇక్కడ అరదము అనేది దేనికి వికృతి అంటే రథం అనేదానికి వికృతే అరదం అండి సో ఈ రథము అనేది ఏమవుతుందంటే ప్రకృతి అవుతుంది మరి ఈ అరదము అనేది ఏమవుతుందంటే వికృతి అవుతుందండి ఇది దానికి సంబంధించి విషయం తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి నజబ జజర అనేవి ఏ పద్యంలో వస్తాయని క్వశ్చన్ అడిగాడంట దీనికి ఆన్సర్ వచ్చేసి చంపకమాల అండి సో ఇక్కడ చంపకమాల అంటే సంపెంగ పువ్వు లేదా సంపెంగ పూలదండ అలాగే ఈ చంపకమాలలో అక్షరాలు ఎన్ని ఉంటాయంటే 21 అక్షరాలు ఉంటాయి తర్వాత ఇతి స్థానం ఎంత అంటే 11 అండి తర్వాత దీనికి చంపకమాలకు సంబంధించి చూసుకుంటే ఈ చంపకమాలలో నాలుగు పాదాలు ఉంటాయి అలాగే ప్రాస నియమం కూడా ఉంటుంది ఇది దానికి సంబంధించి విషయమైతే తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి శ్రీకాళహస్తీశ్వర శతకాన్ని రాసింది ఎవరంటే ఇక్కడ క్వశ్చన్ అడిగాడండి శ్రీకాళహస్తీశ్వర శతకాన్ని రాసింది ఎవరని సో దీనికి ఆన్సర్ వచ్చేసి దూర్జటి సో మరి ఈ దూర్జటి అష్టదిగ్గజాల్లో ఒక దిగ్గజం అండి మరి ఈ దూర్జటి వచ్చేసి శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఉన్న కవులు అష్టదిగ్గజాలు అంటారు అందులో కవి మన దూర్జటి అండి తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ దేహం అనే పదానికి పర్యాయ పదాలు ఏంటి అని అడిగాడంటే క్వశ్చన్ వచ్చేసి దేహం అనే పదానికి పర్యాయ పదాలు వచ్చేసి శరీరం కాయం తనువు అనేవి దేహం అనే పదానికి పర్యాయ పదాలుగా తీసుకోవచ్చండి తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదే క్వశ్చనే మనకు మొన్న గ్రూప్ 4 ఎగ్జామ్లో కూడా రావడం జరిగింది ఈ దేహం నుంచి తర్వాత ఉపద అనున్నది సో ఇక్కడ ఉపద అంటే ఏమిటంటే తుది వర్ణానికి ముందున్న వర్ణాన్ని ఏమంటారంటే ఉపద అంటారండి సో తుది వర్ణానికి ముందున్న వర్ణాన్ని తుది వర్ణానికి ముందున్న వర్ణాన్ని ఏమంటారంటే ఉపద అంటారు సో అంటే వెనకల నుంచి రెండవదండి దాన్ని ఏమంటారంటే ఉపద అంటారు
ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైనా ఒక పదం తీసుకున్నాం అనుకోండి, రాముడు అనే పదం తీసుకుంటే ఈ రాముడు అనే పదాన్ని ఒకసారి తీసుకుంటే ఇర్రు ప్లస్ ఆ తర్వాత ఇమ్ము ప్లస్ ఊ తర్వాత ఇడ్డు ప్లస్ ఊ అండి. సో ఇక్కడ తుది వర్ణం ఏమవుతుంది? ఊ అవుతుంది. మరి ఈ వర్ణానికి ముందున్న వర్ణమే ఇడ్డు, ఇది ఏమవుతుందంటే ఉపద అవుతుంది. సో ఇక్కడ ఇడ్ అనేది ఉపద అవుతుందండి. తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ చిట్టెలుక అనేది ఏ సంధి అవుతుందా, ఏ సంధి అని ఇచ్చాడంట అండి. సో ఇక్కడ చిట్టెలుక అనేది చిరు ప్లస్ ఎలుక ఈజ్ ఈక్వల్స్ టు చిట్టెలుక అండి. చిరు ప్లస్ ఎలుక ఈజ్ ఈక్వల్స్ టు చిట్టెలుక. దీనికి ఆన్సర్ వచ్చేసి ద్విరుక్త టకార సంధి. సో ఇక్కడ దీని యొక్క ఫార్ములా ఏమంటే కురు చిరు కడు నడు నిడు శబ్దాల్లోని బండిరా డాలకు మనకు అచ్చుపరమైతే అది ద్విరుక్త టకారం అనేసి మనకు సూత్రం ఉందండి, దాని ప్రకారం అది వస్తుంది. తర్వాత చిట్టెలుక కుట్టుసురు తర్వాత నట్టిల్లు ఇలా నిట్టూర్పు ఇవన్నీ కూడా వాటికి సంబంధించి ఆన్సర్ అవుతాయి. తర్వాత చతుర్వేదాలు అనేది ఏ సమాసం అవుతుందని క్వశ్చన్ అడిగాడంటండి చతుర్వేదాలు. సో ఇక్కడ చతుర్వేదాలు అంటే నాలుగు అను సంఖ్య గల వేదాలే చతుర్వేదాలు అండి. అంటే నాలుగు అను సంఖ్య గల వేదాలు చతుర్వేదాలు అవుతుంది. మరి ఇది ఏ సమాసం అవుతుందంటే ద్విగు సమాసం అవుతుందండి, ద్విగు సమాసం అవుతుంది. తర్వాత చతుర్వేదాలు షడ్రుచులు, తర్వాత షడ్రుచులు అంటే ఆరు అను సంఖ్య రుచులు షడ్రుచులు, పంచ పాండవులు అంటే ఐదు అను సంఖ్య గల పాండవులు పంచ పాండవులు, ముప్పాదికలు అంటే మూడు అను సంఖ్య గల పాదికలు ముప్పాదికలు, ఇవన్నీ కూడా దానికి సంబంధించి ఎగ్జాంపుల్స్ అండి. తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి అమ్మ ఇచ్చాను అని ఇచ్చాడంటండి. సో అమ్మ ఇచ్చాను అనే దాన్ని విడదీయమని ఇచ్చాడంట, అమ్మ ఇచ్చాను. సో ఈ అమ్మ ఇచ్చాను అనే దాన్ని విడదీస్తే అమ్మ ప్లస్ ఇచ్చాను అండి, ఇది ఏమవుతుందంటే దానికి సంబంధించి మనకు ఎడాగమ సంధి అనేది అవ్వడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి దివ్య ఔషధము. సో ఇది అమ్మ ప్లస్ ఇచ్చాను అనేది ఎడాగమ సంధి అవుతుంది. తర్వాత దివ్యౌషధము అంట. సో ఇక్కడ దివ్య ప్లస్ ఔషధము ఇజ్ ఈక్వల్స్ టు దివ్యౌషధము అండి. ఇది వచ్చేసి ఏ సంధి అవుతుందంటే వృద్ధి సంధి అవుతుంది. సో ఇక్కడ వృద్ధి సంధి ఫార్ములా ఏమంటే అకారానికి ఏలు పరిమైనప్పుడు ఐకారము, ఓలు పరిమైనప్పుడు ఔకారం అనేది వస్తుంది, అలాగే రూలు పరమైనప్పుడు ఆర్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ దివ్యాలో ఆ ఉంది, ఈ ఆకు ఔ పరమైతే వాటికి కలిపినప్పుడు ఔ అంటున్నాం, దివ్య అంటున్నాం. సో అక్కడ ఔ వచ్చింది కాబట్టి అది వృద్ధి సంధి అండి. సో ఇక్కడ టైం తక్కువ ఉంది, తక్కువ పీరియడ్లో వీడియో చేయాలి కాబట్టి ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ అనేది లేదండి. ఓకే, తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి సూర్యోదయము. సో సూర్యోదయము అనేది ఏ సంధి అవుతుందని ఇచ్చారండి. సో దీన్ని ఒకసారి విడదీస్తే సూర్యోదయము అంటే సూర్య ప్లస్ ఉదయము ఇజ్ ఈక్వల్స్ టు సూర్యోదయము అండి. ఏ సంధి అవుతుందంటే గుణసంధి అవుతుంది. మరి ఈ గుణసంధి ఫార్ములా ఏమంటే అకారానికి ఇక్కడ అకారానికి సూర్యాలు ఆ ఉందండి. సో ఈ అకారానికి ఈ ఊరులు పరిమైనప్పుడు క్రమంగా ఏ ఓ. సో ఇక్కడ ఊ వచ్చింది కాబట్టి ఏమొచ్చింది, ఓ రావాల. ఆకు ఊ పరమైతే ఓ రావాలి, అలా పరమ అలా వచ్చింది కాబట్టి అది గుణసంధి. తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి నేను విన్నవి కన్నవి నే విన్నవించుకున్నాను. దీనికి సంబంధించి చూస్తే ఇక్కడ ఇది ఏ అలంకారం అని అడిగాడంట. సో ఇక్కడ నేను నా తర్వాత నా అనేది ఇక్కడ ఎక్కువసార్లు వచ్చింది. సో ఇలా ఒక హల్లు అనేది ఎక్కువసార్లు వస్తే దాన్ని ఏమంటారండి, వృత్యానుప్రాస అలంకారం అంటారు. ఇది దానికి సంబంధించి. సో దాని ఆన్సర్ వచ్చేసి వృత్యానుప్రాస అలంకారం. తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి కారు అనే పదానికి కారుకు ప్రకృతి రాయినది అంట. సో ఈ కారు అనే పదానికి ప్రకృతి ఏమవుతుందంటే కాలం అనేది ప్రకృతి అండి. సో కాలం అనే పదానికి ఈ కాలం అనేది ప్రకృతి అవుతే ఈ కాలం అనే పదానికి వికృతి వచ్చేసి కారు, లేదా ఇంకా చెప్పుకుంటే కర్రీ అనేవి కూడా దీనికి సంబంధించి వికృతిగా తీసుకోవచ్చు. తర్వాత లాస్ట్ వన్ వచ్చేసి జలజాతం అండి. సో చాలామంది క్వశ్చన్ వచ్చేసి ఇది ఏ సమాసం అవుతుంది, దీనికి సంబంధించి విగ్రహవాక్యం ఏమిటని చాలామంది యొక్క సందేహము. సో ఇక్కడ జలజాతము అంటే ఏమిటంటే పుట్టుక అండి. జాతము అంటే పుట్టుక. మరి ఇక్కడ జలజాతము అంటే జలము నుండి జనించినది లేదా జలము నుండి పుట్టినదాన్నే జలజాతం అంటారు, అంటే పద్మం అండి. మరి మనకు జలము నుండి పుట్టినది అన్నప్పుడు మనకు ను అనేది రావడం జరుగుతుంది. సో ను వస్తే అది ఏ సమాసం అవుతుందంటే
ద్వితీయ తత్పురుష సమాసం అవుతుందండి. జలము నుండి పుట్టినది లేదా జలము నుండి జనించినది. సో ఏదంటే ద్వితీయ తత్పురుష సమాసం అవుతుంది. ఇది మనకున్నటువంటి ఎగ్జామ్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అయితే. సో మన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో తక్కువ టైం ఉండడం వల్ల కొద్దిగా స్పీడ్గా చెప్పాల్సి వచ్చింది. సో వీటికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ అనేది ఖచ్చితంగా చూడండి, ఎందుకంటే ఏ క్వశ్చన్ ఎలా ఉంది అనేది ఖచ్చితంగా మీకంటూ ఒక అవగాహన వస్తుందండి. సో మన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.